Welcome to Simple Telugu Housewife. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇక కార్తిక్ ఆలోచించుకుంటూ ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అంజీ కనబడతాడు కార్తిక్కి ఇక అంజీని చూడంగానే అంజీ తనకి ఏదో చెప్పాలని గుర్తు చేసుకుంటూ ఇక అంజిని అంజీ కారెక్కు అని అంటాడు ఇక అంజీ డాక్టర్ కార్తీక్ ముఖం చూడంగానే తనకి కొంచెం భయంగా అలాగే కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక మాట్లాడకుండా ఎక్కుతాడు అంజీ ఇది ఇలా ఉండగా దీప సరోజక్కని వారు నాటిని పిలిపిస్తుంది ఇక నేను ఇక్కడ ఉండను ఊరు వదిలి వెళ్తున్నాను ఎన్ని సంవత్సరాలు నేను ఆయన మారుతారు మమ్మల్ని తీసుకెళ్తారు అని అనుకున్నాను సరోజక్క కానీ ఆయన నన్ను ఎప్పటికీ నమ్మడు ఈ ఊరిలో ఉండడం నాకు అర్థం లేదో అనిపిస్తుంది ఇక అత్తయ్యని మామయ్యని బాధ పెడుతూ అలాగే పిల్లలిద్దరినీ బాధ పెడుతూ ఇక నాకు తెలిసి తెలియకుండా డాక్టర్ బాబుని కూడా బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది మేము దూరంగా ఉంటే వాళ్ళైనా సంతోషంగా ఉంటారేమో అనిపిస్తుంది సరోజక్క గురించే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటుంది దీప ఇక ఒక్కసారిగా వారణాసి సరోజక్క బాధపడుతూ ఎందుకు దీప ఈ నిర్ణయం తీసుకుంటావు మారుతారేమో నీ అత్తమామ దగ్గరికి వెళ్తావేమో అని అంటారు లేదు అన్నీ అయిపోయినాయి అన్ని సాక్ష్యాలు రుజువులు అన్నీ అయిపోయినాయి సరోజక్క నాకు ఇక ఓపిక లేదు నేను పోరాడలేను నేను ఇక్కడి కాకుండా ఎక్కడైనా నా పిల్లల్ని బ్రతికించుకుంటాను చదివించుకుంటాను అని చెప్పి బాధపడుతూ ఇక ఆటోలో సామాన్లన్నీ ఎక్కించి ఇక రైల్వే స్టేషన్కి బయలుదేరుతుంది దీప ఇక ఇది ఇలా ఉండగా మురళీకృష్ణ పడుకుంటాడు పడుకొని దీపని గుర్తు చేసుకుంటాడు దీప ఈరోజు డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళుంటుంది తనకున్న సమస్య అలాగే తను ఏం రుజువులు చూపించాలనుకుందో అదంతా జరిగే ఉంటుంది డాక్టర్ బాబుతో నా కూతురు కలిసిపోయి ఉంటుంది వెళ్ళాలి రేపు పొద్దున్న ఎలాగైనా వెళ్ళాలి వెళ్ళి నా కూతుర్ని నా అల్లుల్ని మానవ నా మనవరాల్ని కళ్ళారా చూసుకోవాలి అని చెప్పి చాలా సంతోషంగా అప్పుడు దాచిన ఫోటో మళ్ళీ గోడకు పెడతాడు మురళీకృష్ణ ఇక భాగ్యం అప్పుడే లెగిసి ఏంటండి రాత్రి ఏం గుర్తొచ్చింది మొన్న ఫోటో తీసేశారు ఈ మళ్ళీ ఫోటో పెడుతున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది భాగ్యం ఏమీ లేదే నా కూతురు నా అల్లుడు రేపు ఇద్దర్ని కలిసి నేను చూడబోతున్నాను మనం శ్రావ్య ఇంటికి వెళ్దాం అని అనగానే ఏంటయ్యా ఎప్పుడు నేను వెళ్తాము అని అంటే వద్దు అనేవాడివి అయితే ఇప్పుడు దీప మన పెద్దలుడు కలిసిపోయారంటావా పోనీలే అది పది సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలు పడింది ఇప్పుడు కలిసిపోతే చాలా హ్యాపీగా ఉందయ్యా నేను ఈ వీళ్ళిద్దరూ కలిసిపోవాలని నేను అక్కడ మొక్కుకున్నాను కూడా తీర్థయాత్రలో అని చెప్తుంది భాగ్యం అవును భాగ్యం నువ్వు కూడా మారిపోయావు అలాగే డాక్టర్ బాబు కూడా మారిపోయారు ఇక నా బిడ్డకి కష్టాలుండవు అని చెప్పి సంతోషంగా పడుకుంటాడు మురళీకృష్ణ ఇది ఇలా ఉండగా ఇక సౌందర్య దీప ఇంటికి చేరుకుంటుంది ఇక తలుపు తీసి ఉండడంతో ఇక ఏమైంది అని చెప్పి ఓపెన్ చేస్తుంది డోరు చూడగంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సౌందర్య ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది ఎక్కడికి వెళ్ళింది దీప అసలు ఏం జరిగింది అని చెప్పి ఇల్లు మొత్తం చూసి దీప దీప హిమ శౌర్య అని పిలుస్తూ ఉంటుంది కానీ ఎవ్వరూ పలకరు ఇక సరోజక్క వస్తుంది అక్కడికి సరోజక్కని అడుగుతుంది సౌందర్య ఏరి దీప ఏది అనగానే ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికైనా వెళ్ళారా బయటికి అని అడుగుతుంది సౌందర్య అడగంగానే సరోజక్క ఏడుస్తూ లేదమ్మా ఎక్కడికి వెళ్ళలేదు ఈ ఊరు దాటే వెళ్ళిపోయింది ఆ మహాతల్లి పది సంవత్సరాల నుండి నేను దీపని చూస్తున్నాను ఎన్నో కష్టాలు పడింది కానీ ఇప్పుడైతే మాత్రం చాలా బాధగా ఉంది తను ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతుందమ్మా నాకైతే మనసు కలుక్కుమంది నేను డాక్టర్ బాబుతో కలిసిపోతాను సరోజక్క అని చెప్పి నాకు నిన్న చెప్పిన దీప ఈరోజు సడన్గా వెళ్ళిపోయేసరికి నాకు ఏమీ అర్థం కాలేదమ్మా అని అంటుంది సరోజక్క ఇక సౌందర్య అయితే కుప్పకూలిపోతుంది దీప ఈ ఎక్కడికి వెళ్ళావే పిల్లలిద్దరూ పెద్దవారవుతుంటే నువ్వు ఇక ఈ ఈ అబద్ధాన్ని తట్టుకోలేక వాడు చీత్కారాన్ని సహించలేక వెళ్ళిపోతున్నావా కనీసం ఈ అమ్మలాంటి అత్తకి చెప్పకుండా వెళ్ళిపోతున్నావా ఎందుకు వెళ్ళిపోతున్నావే అని చెప్పి ఇక అక్కడి నుండి హుటాహుట్న కార్ స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తుందా బస్ స్టాండ్కి వెళ్తుందా అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళి దాన్ని ఆపాలి లేదు లేదు కార్తీక్ ఏమన్నా ఏం అనుకోకపోయినా నేను నా ఇంటికి తీసుకొస్తాను నాకు ఇక ఏంటి ఏంటి ఇంత ఫూలిష్గా ఆలోచించాను ఎందుకంటే అది ఏమవుతుందో అని కొంచెం కూడా నేను ఆలోచించకుండా కనీసం ఆపలేదు అని చెప్పి ఇక గబగబా కార్ స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది సౌందర్య ఇక వారణాసి ఆటోలో పిల్లల్ని చాలా బాధగా తీసుకెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో సౌందర్య కూడా అదే దారిలో రావడంతో ఇక సౌందర్య కారు అనేది రిపేర్ అయిపోతుంది ఇక రిపేర్ అవ్వగానే వెంటనే దిగి అన్ని చూస్తూ ఉంటుంది సౌందర్య ఇక వారణాసి ఆటో కూడా కరెక్ట్గా రైల్వే స్టేషన్లో ట్రైన్స్ బస్ బస్టాండ్ వైపు వెళ్దామని చెప్పి రివర్సు తిరిగి కరెక్ట్గా సౌందర్య కారు ఆగిన చోటు నుండే వెళ్తూ ఉంటారు ఇక శౌర్య చూస్తుంది దూరం నుండి సౌందర్యని అమ్మా నాన్నమ్మ మన కోసమే వచ్చినట్టుందమ్మా ఆగుదామా అని అంటుంది ఆశగా శౌర్య ఇక హిమ కూడా అవునమ్మా నాన్నమ్మ మనల్ని చూడ్డానికే వచ్చింది దిగుదామమ్మా అని అంటుంది వద్దు హిమ శౌర్య ఎందుకు అంటే నాన్నమ్మని మరీ మరీ మళ్ళీ మళ్ళీ బాధ పెట్టాలనుకోవట్లేదు నాన్నమ్మకి ఇప్పుడు మనల్ని చూస్తే మనల్ని వెళ్ళనివ్వదు ఇక డాక్టర్ బాబు మన గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు అలాగే అత్తయ్య మావయ్య కూడా మన గురించి బాధపడుతూనే ఉంటారు వాళ్ళకి చెప్పకుండానే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి అని అంటుంది ఇక పిల్లలిద్దరూ ఏమీ చేయలేక ఇక వాళ్ళ నాన్నమ్మను చూస్తూ ముందుకు సాగిపోతారు ఆటోలో ఇది ఇలా ఉండగా ఆదిత్య శ్రావ్య ఇక ఆనందరావు దగ్గరికి వస్తారు డాడీ ఏది మమ్మీ అని అడగంగానే దీప దగ్గరికి వెళ్ళింది అనగానే వెళ్ళని వదిన చాలా బాధపడుతుంది డాడీ నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించద్దు డాడీ అన్నయ్య ఎప్పటికీ మారితే అప్పటికే మారని మనమైతే వదిలిని మంచిగా చూసుకుందాం ఇప్పుడు వదిన చాలా బాధలో ఉంది కానీ ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తనకి తన పిల్లలకి ఏదో ఒకటి మనం చెయ్యాలి డాడీ అని చెప్తాడు ఆదిత్య మంచి విషయం చెప్పావురా నేను అదే ఆలోచిస్తున్నాను ఇక సౌందర్య వెళ్ళి కదా ఇక దీపకి ఎలాగో ఒకలా కన్విన్స్ చేస్తుంది తన బాధ చూడలేకపోతున్నాను అని అంటాడు ఆనందరావు ఇక శ్రావ్య కూడా అంటుంది ఎక్కువగా ఆలోచించద్దు మావయ్య గారు అక్కని ఇంటికి తెచ్చుకోకపోయినా అక్కకి ఏదో విధంగా మనం సహాయం చేయాలి అంటుంది శ్రావ్య కూడా ఇది ఇలా ఉండగా మౌనిత అమ్మా నేను ఏ ప్లాన్ వేసినా అది వర్కౌట్ అయిపోతుంది ఇక కార్తిక్ నా మాట నమ్మినంత వరకు దీప ఇక దీప ఏమి చెప్పినా అలాగే తన ప్రాణానికైనా ఇష్టమైన సౌందర్య అంటే ఏం చెప్పినా వినడు ఇక ఒక్కొక్క మగవాళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కార్తీక్ అంతా బాగానే ఉంటాడు కానీ చెప్పిన మాట చెప్పినట్టు వింటాడు నా బంగారు కొండ నా నా సొంతం ఎప్పుడవుతాడో అని చెప్పి ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది స మౌనిత ఇక కార్తీక్ మౌనిత ఇంటికి తీసుకొస్తాడు అంజీని ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు డాక్టర్ బాబు ఏమై ఉంటుంది అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి అంజీ కొంచెం భయంగానే కార్తీక్ వైపు చూస్తాడు రా ముందు లోపలికి రా అనగానే ఇక కార్తీక్ వెంటనే అంజీ నడుస్తాడు ఇక మౌనిత చాలా హ్యాపీగా ఇక సేమ్య పాయసం తింటూ ఉంటుంది ఇక వెనక్కి తిరిగి చూస్తుంది మౌనిత చూడంగానే కార్తీక్ అలాగే అంజీ కనిపిస్తాడు మౌనితకి ఇక ఒక్కసారిగా గ్లాస్ అనేది కిందికి పడేస్తుంది మౌనిత ఇక కార్తీక్ అంటాడు ఏమైంది మౌనిత ఏం జరిగింది అంత ఉలిక్కి పడ్డావు అనగానే ఇప్పుడే కదా వెళ్ళావు కార్తీక్ మళ్ళీ అని అంజీ వైపు చూస్తుంది చాలా కోపంగా మౌనిత అంజీ కూడా మౌనితని చూస్తాడు ఏంటి డాక్టర్ బాబు దీని నిజస్వరూపం చెప్పించాలని తీసుకొచ్చారా లేకపోతే అని ఆలోచిస్తూ ఉండగా చాలా కోపంగా అంజీ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మౌనిత అంత కోపంగా చూస్తున్నావు ఏమైంది అంజీని తీసుకొచ్చాను అని అంటాడు అదే కార్తిక్ అంజీని ఎందుకు తీసుకొచ్చావు ఇక ఏం చేయాలని తీసుకొచ్చావు అని అడుగుతుంది ఏమీ లేదు ఆ రోజు అనంగానే ఏ రోజు కార్తీక్ ఏమైంది నీకు అంజని నిన్నంతా ఇక దీప మంచిదని మీ అమ్మ అలాగే దీప ఏదో సాక్ష్యాధారాలు రుజువులు నిరూపించారు కానీ ఏమైంది కానీ ఇప్పుడు అంజిని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు కార్తీక్ ఇక అంజి మాట కూడా వినేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది మౌనిత నేను చెప్పింది క్లియర్గా విని అప్పుడు మాట్లాడు మౌనిత అని అంటాడు కార్తిక్ ఇక అంజిని పిలిచి అంజీ ఆ రోజు నాకు ఏదో చెప్పాలనుకున్నావు అలాగే మమ్మీ డాడీకి కూడా ఏదో చెప్పాలనుకున్నావు మౌనిత గురించి ఇప్పుడు చెప్పు మౌనితని ఎదురుగానే పెట్టాను ఎందుకంటే ఆ రోజు మౌనత లేదు ఇక ఏ నిజమైనా నాకు నా చెవులతో నిక్కచ్చిగా ఉంటేనే నేను నమ్ముతాను ఇక అలా నేను ఎక్కడో ఒక చోట వినేసేసి మౌనితని అనుమానించి అలాగే నీ మాటలు నమ్మి లేకపోతే నీ మాటల్లో నిజం ఉండి మౌనతని ఉండకూడదు నా కళ్ళెదుటే నువ్వు ఈరోజు నిజం చెప్పాలి అసలు మౌనిత గురించి ఏం చెప్పాలనుకున్నావు అని అడుగుతాడు కార్తిక్ మొహమాటం లేకుండా ముఖం మీదే అంజిని ఇక అంజీ నిర్ణయించుకుంటాడు లేదు ఈ రాక్షసి గురించి ఈరోజు చెప్పేస్తాను ఎందుకంటే బాబు కా డాక్టర్ బాబు నన్ను ఇంతగా అడుగుతున్నప్పుడు నేను వేస్ట్ చేసుకోను అని నోరు విప్పేలోపు సౌందర్య కాల్ చేస్తుంది కార్తీక్కి ఇక కార్తిక్ కాల్ చేయగానే ఇక మమ్మీ ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది అని చెప్పి పక్కకొచ్చి లిఫ్ట్ చేస్తాడు కార్తీక్ ఇక కార్తిక్ ఒక్కసారిగా సౌందర్య చెప్పిన మాట విని ఉలిక్కి పడతాడు ఇక అంజిని అంజీ ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఇక కార్ తీసుకొని హుటాహుటిన సౌందర్య దగ్గరికి బయలుదేరుతాడు కార్తీక్ ఇక కార్తీక్ ఇక సౌందర్య ఉన్న చోటికి చేరుకుంటాడు ఇక సౌందర్య ఏడుస్తూ ఉంటుంది ఇక నా కోడలు నా నుండి దూరం అయిపోతుంది నా మనవరాళ్ళిద్దరూ ఇక నాకు కనబడరు ఇంకా నేనెందుకు నా పె పెద్దరిక ఎందుకు అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది ఇంతలో కార్తిక్ కార్ వేసుకొని వచ్చేస్తాడు ఏమిటి మమ్మీ ఏం జరిగింది అసలు ఏమైంది అని చెప్పేసరికి లేదురా నిన్ను ఇప్పుడు బస్ స్టాండ్కైనా రైల్వే స్టేషన్కైనా వెళ్ళాలి అని అంటుంది ఏంటి మమ్మీ ఏమైంది చెప్పు అని అంటాడు దీప అలాగే పిల్లలు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు కార్తీక్ వెళ్ళిపోతున్నారు వాళ్ళని మనం ఆపాలిరా ఆపాలి ఇక దాన్ని నేను బాధ పెట్టాలనుకోవట్లేదు అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అక్కడే కుప్పకూలిపోతాడు కార్తీక్ పిల్లల్ని తీసుకొని అది దూరంగా వెళ్ళిపోతుందా లేదు లేదు నా హీమను చూడకుండా నేను అస్సలు ఉండలేను అని చెప్పి రా మమ్మీ ఎక్కడికి వెళ్ళారో వెతుకుతాము అని చెప్పి ఇద్దరు కలిసి కారులో బయలుదేరుతారు రైల్వే స్టేషన్కి ఇక రైల్వే స్టేషన్లో దీప ట్రైన్ లేకపోవడంతో బస్ స్టాండ్కి వెళ్తుంది అన్నాను కదా ఇక బస్ స్టాండ్లో అన్నీ మాట్లాడుకొని ఇక ప్యాక్ చేసుకొని బస్ ఎక్కేస్తుంది దీప ఇక రైల్వే స్టేషన్లో చూసిన సౌందర్యకి మొత్తం ఎతుకుతారు ఇక పిలుస్తారు ఎక్కడ కనిపించదు దీప ఇక వాళ్ళు మమ్మీ బస్ స్టాండ్కి వెళ్ళి ఉంటుంది అని చెప్పి బస్ స్టాండ్కి బయలుదేరుతారు కార్తీక్ అండ్ సౌందర్య ఇక దీప పిల్లలిద్దరూ సామాన్ బస్సుకి పైకి వేసి ఎక్కడికి వెళ్తున్నామో తెలియక ఎటు వెళ్తున్నామో తెలియక ఇక దీప పిల్లలు బస్సులో వెళ్ళిపోతూ ఉంటారు ఎటో తెలియక గమ్యం గమ్యమేమో తెలియక ఇక బస్ స్టాండ్కి కార్తీక సౌందర్య చేరుకుంటారు ఇక అక్కడ ఎవ్వరు ఉండకపోయేసరికి ఇక సౌందర్య కుప్పకూలిపోతుంది ఇక కార్తిక్ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏం చేయాలో ఏం చెప్పాలో అసలు ఏమైందో అర్థం కాని కార్తీక్ మైండ్ మాత్రం చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇక ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్లో ఇక దీప కొత్త ఇంటికి వెళ్ళిపోతుంది కొత్త పని ప్రారంభించబోతుంది ఫ్రెండ్స్ దీప ఇక కార్తీక్ అండ్ సౌందర్య ఫ్యామిలీకి దూరం అయిపోతుంది ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు మళ్ళీ ఎలా కలుస్తారో మనకి ఇంకా తెలియదు ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్